సూర్యచంద్రుడిని మన హిందూ సాంప్రదాయంలో ప్రత్యక్ష దైవాలుగా పూజిస్తూ ఉంటారు. అలాగే సూర్యుడికి అలాగే చంద్రుడికి ఇద్దరికీ కూడా విశేష పూజలు చేస్తుంటారు. అయితే మరి సూర్యగ్రహణం అంటే ఏంటి అంటే, సూర్యుడిని రాహువు కప్పిపుచ్చడం అంటే, ఇది ఒక రకంగా చెడు అనే చెప్పుకోవాలి. అయితే మరి ఈ జూలై 2వ తారీఖున రాత్రిపూట సూర్యగ్రహణం సంభవించబోతుంది. మరి సూర్యగ్రహణపు సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు మనం క్రిందటి వీడియోలో తెలుసుకున్నాం. మరి గ్రహణం విడిచిన తర్వాత మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రహణం అనేది పట్టుకన్నా ముందు విడుపు తర్వాత చేసే పనులు చాలా ముఖ్యమైనవి. పట్టుకి ముందు అంటే గ్రహణం ముందు కన్నా గ్రహణ సమయంలోనూ, గ్రహణం విడిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నియమాలు కొన్ని చేయవలసి ఉంటుంది. అదేంటి అనేది ఈరోజు చూద్దాం. గ్రహణం విడిచిన తర్వాత వెంటనే తలంటి స్నానం చేయాలి. కొద్దిగా పసుపు వేసుకుని నీళ్ళల్లో ఆ పసుపు నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని కూడా అదే పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. మనం వాడే నిత్య వస్తువులను పసుపు నీటి జల్లుతూ సంప్రోక్షణ చేసుకోవాలి. అంతేకాకుండా మనం పూజిస్తున్న దేవుడి గదిని అంటే దేవుడి ఫోటోలను, ప్రతిమలను, అలాగే దేవుడి గదిని తడిగుట్టుతోనూ నీళ్లతోనూ శుభ్రం చేసుకోవాలి. ఆ తుడిచే నీళ్ళల్లో కానీ కడుక్కునే నీళ్ళల్లో కానీ నీళ్ళల్లో పసుపు వేసుకోవాలి. అప్పుడు పవిత్రమైన సంప్రోక్షణ జరుగుతుంది. ఇక అసలైన విషయం ఏంటి అంటే, గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోకుండా, లేదా దేవుడి గది శుభ్రం చేసుకోకుండా, దేవుడి పూజ చేసుకోకుండా ఘన పదార్థాలని తీసుకోకూడదు. ఇలా తీసుకోవటం వల్ల అది మనకి గ్రహణం సమయంలో ఏదైతే మనకి అంటు మైలు అనేవి ఉంటాయో అదే ఆహార పదార్థాల్లో నిమిత్తమై ఉంటుంది. అందుకని దేవుడి పూజ, దేవుడిని ఇంటిని శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే భుజించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ద్రవ పదార్థాలు మరి ఏం చేసుకో అంటే మంచినీరు, టీ, కాఫీ ఇలాంటివి ఏం చేయమంటారంటారు. కానీ ఇలాంటివి తీసుకోవచ్చండి, అంటే మంచి నీరు పదార్థాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఘన పదార్థాల విషయంలో మాత్రం ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఇది. తెలియకుండా కూడా ఈ తప్పు చేయకండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.